పురుషులకి ప్రత్యేకంగా 200 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చాలా కష్టాలు పడ్డారు. దానికి తోడు కోవిడ్ ఒకటి వచ్చింది. దానికి మొట్టమొదటిగా నేను ప్రజాస్వామ్యం తరపున నేను సానుభూతి తెలుపుతూ ప్రజాస్వామ్యంలో కూడా మనం ఇంత అరాచకాన్ని అరికట్టలేకపోయినందుకు కూడా నేను చాలా విచారం వ్యక్తపరుస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా చరిత్రను ఒక్క నిమిషం పక్కన పెడితే ఈ రాజధానిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినప్పుడు నేను డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఇప్పుడు కీలక పాత్ర కూడా వహించాను. అందులో మనకి మూడు ప్రాంతాలకి మధ్యలో ఉంటుందని చెప్పి, మనకి చరిత్రలో కూడా ఈ అమరావతి నగరానికి మంచి పేరుందని చెప్పి, అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద అనేక తర్జన భర్జనలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించాం. అసలు సంప్రదించలేదని కాదు, సంప్రదించవలసిన అవసరం లేదు, కానీ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది కావాలి కాబట్టి సంప్రదించడం జరిగింది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రతిపక్ష నేత అంటే ఏదో అల్లాటిప్పగా కూడా కాదు, ఇప్పుడు ప్రతిపక్షం అన్న దురదృష్టవశాత్తు మనకి వీక్ అయింది, 20 మందే ఉన్నారు. కానీ అప్పుడు ఆయన గట్టి ప్రతిపక్ష నేతగా 66 మందితో ఆయన పెద్ద స్వరం వేసుకొని మాకు 30,000 33,000 ఎకరాలతో కావాలి రాజధాని ఇక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేయగానే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చరిత్ర తీసుకొని వస్తే మామూలుగా ఇప్పుడు ఒకవేళ మార్చాలి అని అంటే జనరల్గా ప్రభుత్వంలో నేను కూడా 4 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఆ ప్రొసీజర్స్ కొంతవరకు బాగానే తెలుసు నాకు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం తరపున ఇలాంటి మేజర్ డిసిషన్స్ తీసుకోవాలి అని అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందుకు మనం ఈ పని చేయదలుచుకున్నాం, అది అన్నాక దానికి వచ్చే న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఫైనాన్షియల్ బెనిఫిట్ అంటే లీగల్ క్లియరెన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఈ రెండు ఉంటే కానీ ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేయడానికి కానీ కొత్త పాలసీలు పెట్టడానికి కానీ జరగదు. అవన్నీ కూడా తుంగలో తొక్కేసి, అంటే ఇక్కడ మన రాజ్యాంగాన్నే తుంగలో తొక్కేసారండి, తొక్కేసి కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని పరిస్థితుల ప్రభావం మూలాన రాజాధికారంలోకి వచ్చి వీటన్నిటిని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు 2004లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళి ఆర్థికంగా ఎన్నైతే లిబరలైజేషన్ పాలసీ ద్వారా ఉపయోగపడతాయో అవన్నీ చేపట్టే మళ్ళీ ఎకానమీ బాగా ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే పివి నరసింహారావు 1991-1996లో మనకి లిబరలైజేషన్ పాలసీస్ ఎన్నో తెచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు మనకి ప్రభుత్వాలు సరిగ్గా లేకపోయినా వాజ్పేయి గారు వచ్చినాక 6 సంవత్సరాలు పివి నరసింహారావు వేసిన ఫౌండేషన్ మీదే ముందుకు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంత ఘోరాది ఘోరం అంటే ఇప్పుడు 1,000 కోట్లు ఆల్రెడీ 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టారు. అంటే మన ప్రజలది 34,000 ఎకరాలు అయితే ప్రభుత్వాన్ని ఇంకొక 24 ఎకరాలు కలిపి సుమారుగా 56,000 ఎకరాలతో మనం దీన్ని ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఇంకోటి అన్నారు ఏం పెట్టలేదన్నారు చేసిన. ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే వాళ్ళు కరప్షన్ ఏదైనా ఉండుంటే వాళ్ళు దాని మీద యాక్ట్ చేయడం తప్పు లేదు. దాని మీద డెఫినెట్గా ఎవరన్నా కనుక చేస్తుంటే నిందితులను శిక్షించాల్సిందే, దాన్ని ఎవరు ఏమి కాదనట్లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మొట్టమొదటి మేము దీని మీద రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు గుంటూరులో లాస్ట్ టైం ఈ సబ్జెక్ట్ రాగానే నేను మాకు ఇంటర్నల్ పార్టీలో కూడా గట్టిగా టేకప్ చేశాను. ఎందుకంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి సపోర్ట్ చేయడం వల్లనే అనేక లోక్సభలో బిల్లులో కూడా రాజ్యసభ బిల్లులో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనీ బిల్ కింద వస్తుంది. రాజధాని రైతులకి క్యాపిటల్ గెయిన్ ఎగ్జెంప్షన్ చేయించాం. తర్వాత ఆ సెక్షన్ లో ఇచ్చిన డబ్బుని 1,500 కోట్లు 2,800 కోట్లు డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లీగల్ గా అనేక పాయింట్స్ ఉన్నాయి, ఇందా మురళీధర్ గారు కూడా చెప్పారు. అట్లాగే అనేక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, వీటన్నిటినీ కూడా వీళ్ళు మొత్తం అసలు ఏమాత్రం
కన్సిడర్ చేయకుండా దాని మీద వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అనేది తెలియపరచకుండా కేవలం ఒక రాజకీయ విద్వేషానికి దిగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించవలసింది, ఇది 29 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రం కాదు, ఇది 13 జిల్లాలకి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి, భావి తరానికి, అంటే యువతి యువకులకి రేపు పొద్దున గ్రోత్ ఇంజిన్ అనేది ఉండాలి. మనం డెఫినెట్ గా మీరు కష్టపడుతున్నారు, 200 రోజులు ఇక్కడ ఉన్నారు, కానీ 13 జిల్లాల వాళ్ళని మనం ఒక ప్రజా ఉద్యమం తీసుకురాలేకపోయాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే 13 జిల్లాల వాళ్ళకి ఇందులో పాత్ర ఉన్నది, 13 జిల్లాల వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నారు. ఇప్పుడు ఈ గత సంవత్సరంలో చూస్తూ ఉంటే చాలా మంది అమరావతి ఏరియాలో ఎవరైతే కంప్యూటర్ల మీద పనిచేసే వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనేక మంది పిల్లలు వచ్చి మళ్ళీ అమీర్పేటలోను బెంగళూరు బ్రిగేడ్ రోడ్ లోను చిన్న చిన్న రూముల్లో ఉండి మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగాల కోసం చూస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కలగకుండా ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ కి మనకంటూ ఒక రాజధాని వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు తీసుకున్న పద్ధతి ఏమన్నా రాయలసీమ డెవలప్ ఎవరు కాదట్లా, కానీ రాయలసీమకి కోర్టు ప్రవాణ్, ఒకవేళ హైకోర్టును అట్లాగే, ఒకవేళ ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది చాలా ఎకనామికల్ గా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో వీళ్ళు కేవలం ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో డెఫినెట్ గా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ పెట్టచ్చు అనే, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది, దాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది పోయి ఈ విధంగా చేస్తా ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకొని ముందుకు వస్తుంది. కానీ మన ఫెడరల్ ప్రభుత్వం ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ లో మన భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని కొన్ని విషయాల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్వ్యూ అవడానికి ఉండదు. దానికి తోడు ఇప్పుడు మనకి కరోనా సమస్య ఒకటి వచ్చింది, అట్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తా ఉంటే చూస్తూ కూడా ఊరుకోదు గ్యారంటీగా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరితో అయినా మనం స్విచ్ ఛాలెంజ్ మెకానిజం అంటారు, ఈ 50,000 ఎకరాలు డెవలప్ చేసి ప్రభుత్వానికి ఏమేం కావాలి, రైతులకి ఇవ్వవలసినవన్నీ ఇవ్వటానికి కూడా అనేక ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడున్నది అది ఒక ప్రశ్నార్థకమే. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో గత 12 నెలల నుంచి జరుగుతున్న విధి విధానాలు చూస్తే ఎవరు వస్తారని కూడా నాకు నమ్మకం లేదు. ఏదైనప్పటికీ మీ కష్టానికి ఫలితం తక్కువది. డెఫినెట్ గా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రాజ్యసభ మెంబర్గా, ఒక కృష్ణా జిల్లా వాసిగా, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నేను మాత్రం గట్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. దీనికి ఒకటే ఒకటి, ఇప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఈ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఏంటంటే తన మన కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా డెఫినెట్ గా ప్రజా ఉద్యమం ఒకటే తీసుకురావాలి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమంలే మనకి గెలుపు తెచ్చినాయి, కానీ గ్రూపులుగా చేస్తే ఎప్పుడు రాలా. కాబట్టి అమరావతి యొక్క ఆవశ్యకత ఏమిటనేది మిగిలిన జిల్లాల వాళ్ళందరికీ కూడా, అన్ని మీడియాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ మన దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా అమ్ముడుపోవటం వలన జర్నలిస్టు కూడా న్యాయపరంగా కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, మేధావులు కూడా ముందుకు రావట్లేదు, అట్లాగే కమ్యూనిస్టులు పాపం ఉన్నారు కానీ వాళ్ళు కూడా గట్టిగా వాళ్ళకి శక్తి తగ్గిపోయింది అనేది నా ఉద్దేశం. అది పార్టీకి సంబంధించింది కాదు, నా పర్సనల్ ఒపీనియన్. అది ఏదేమైనప్పటికీ దీన్ని గట్టిగా ప్రజా ఉద్యమం ద్వారా ప్రశ్నించి చేయాలి. దానికి ఎవరైనా సరే ఇప్పుడు మీరు నా తలుపులు ఎప్పుడు తెరుచుకొని ఉంటే మీరు ఎప్పుడైనా ఏ సమస్యకైనా రండి, నా చేతనంత వరకు నేను చేస్తానని చెప్పి